అసలు తీర్థ ప్రసాదాల పరమార్థం ఏమిటి తెలుసుకుందాం. తీర్థం అంటే భక్తులు తాము పూజించే దైవం నుండి ముఖ్యంగా ఆరోగ్య ఐశ్వర్యాలను కోరుకుంటారు. ఒక్కో గుడిలో ఒక్కో దైవాన్ని ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు. ఒక గుడిలో ఎందరు దేవతలు నెలకొల్పినా ప్రధాన దైవం ఒకరేనని ఆ దైవం పేరుతోనే ఆ గుడిని పిలుస్తుంటారు. అర్చకులు తీర్థం ఇచ్చేటప్పుడు ప్రధాన దైవం పేరు మీదుగానే మంత్రం పఠించి ఇస్తాడు. విష్ణు దేవాలయంలో ఈ విధంగా మంత్రం జపిస్తూ తీర్థమిస్తారు. అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాపక్షయకం, శ్రీ విష్ణు పాదోదకం, పావనం శుభం. శివాలయంలో పూజారి పై మూడు వాక్యాలు చెప్పి కడపటి పాదం శ్రీ శంకర పాదోదకం పావనం శుభం అని పఠిస్తూ తీర్థమిస్తాడు. ప్రసాదం దేవుని నివేదనకు పెట్టిన నైవేద్యాన్ని భక్తులకు ఇస్తాడు. పూజారి దేవునికి అర్పించిన నైవేద్యం తిరిగి భక్తులకు చేరుతూ దైవ ప్రసాదం అయ్యింది. మీ అభిప్రాయాలు కింద కమెంట్ చేయండి, లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.